नारा लोकेश। తెలుగుదేశం పార్టీ యువ కిరీటం భవిష్యత్ తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం తండ్రికి తగ్గ తనేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలోనే సరికొత్త రాజకీయాలకు పునాది అతను ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నాడో అక్కడే బలంగా లేచి నిలుచుని తన సత్తా ఏంటో తన రాజకీయ పరిజ్ఞానం ఏంటో ప్రపంచానికి తెలియజేస్తున్న నేటితరం నాయకుడు నారా లోకేష్ వర్తమాన రాజకీయాల్లో ప్రజా ప్రతినిధి అన్న పదానికి అర్థాలు మారిపోయాయి యువత సైతం రాజకీయాలను తమ కెరీర్ గా ఎంచుకునేందుకు తటపటాయిస్తున్న పరిస్థితి ఈ పరిస్థితిలో రాజకీయాలకు ఒక హుందాతనాన్ని ఒక క్రేజ్ ని కల్పించి యువత సైతం ఆకర్షితులయ్యేలా చేయటం అంటే అంత ఆశామాషీ కాదు అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఇలాంటి అసాధ్యాలెన్నో సుసాధ్యమయ్యాయి నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఒక హుందాతనాన్ని పవిత్రతను చేకూర్చారు ఇప్పుడు అదే బాటలో నారా లోకేష్ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక మహాయజ్ఞంలా కొనసాగిస్తున్నారు తాత తండ్రి పేరు ప్రతిష్టలు ఏమాత్రం మసగబారినీయకుండా తనదైన శైలిలో హుందాతనం కూడిన రాజకీయాలు నడిపి శాసనమండలి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ సృష్టించుకున్నారు తెలుగుదేశం పార్టీకే కాదు రాష్ట్రానికి సైతం మంచి భవిష్యత్ ఇవ్వగలరన్న భరోసా ప్రజలకు కల్పించడంలో లోకేష్ సఫలీకృతమయ్యారు టీడీపీ బరువును పరువును తన భుజ స్కందాలపై వేసుకుని తెలుగు నేల నలుచెరుగులా కలియ తిరుగుతున్న అలుపెరగని శ్రామికుడు లోకేష్ ఈ సందర్భంగా లోకేష్ సాధించిన విజయాలు ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం నారా లోకేష్ తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లో జనవరి 23 1983న చంద్రబాబు భువనేశ్వరి దంపతులకు జన్మించారు లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ మరియు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో స్పెషలైజేషన్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ వంటి ఉన్నత విద్యను అభ్యసించారు 2007లో లోకేష్ నటుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు వీరిద్దరికి దేవాంశ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు లోకేష్ ఒక భారతీయ రాజకీయవేత్తనే కాకుండా వ్యాపారవేత్త మరియు జనరల్ మేనేజర్ కూడా ఇక లోకేష్ రాజకీయ విషయానికి వస్తే 2009 ఎన్నికల్లో తమ మేనిఫెస్టో కమిటీ కార్యక్రమానికి లోకేష్ సేవలు అందించడం ద్వారా రాజకీయాల్లో తొలి అడుగులు వేశారు ఆ తరువాత మే 2013లో అధికారికంగా పార్టీలో చేరి క్రమంగా టీడీపీ యువజన విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు 5 లక్షల మంది సభ్యులను చేర్చిన టీడీపీ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత లోకేష్ దక్కించుకున్నారు లోకేష్ సేవలను గుర్తించిన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు శాసనమండలి సభ్యునిగా లోకేష్ను నియమించారు అంతేకాదు 2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు అప్పగించారు కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే కేబినెట్ మంత్రిగా అభివృద్ధికి కొత్త భాష్యం చెప్పారు ఐటీ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలు సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2వ సంవత్సరమే సెల్ ఫోన్ల తయారీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు ఐటీ రంగాన్ని కొత్త పొంతలు తొక్కించారు గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన పథకాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేసి పంచాయతీలలో ప్రగతి కాంతులు విస్తరింపజేశారు గ్రామీణ నీటి సరఫరాలో స్వచ్ఛత ప్రమాణాలు నెలకొల్పడం ద్వారా పల్లెవాసులు ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తారు లోకేష్ కృషి ఫలితంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి విశాఖ అమరావతి తిరుపతిలో ఐటీ క్లస్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు విశాఖలో ఐటీ సేజ్ ఏర్పాటు చేసి ఒకే రోజు 21 కంపెనీలను ప్రారంభించడం అప్పట్లో ఒక చరిత్ర లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకింగ్లలో ఏపీ ఇన్నోవేషన్ వాలీ లీడర్గా నిలిచింది 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత కూడా మంత్రిగా పదవీకాలం పూర్తయి ప్రభుత్వం మారినప్పటికీ లోకేష్ తాను నమ్మిన బాట విడలేదు నియంతృత్వ పోకడలతో ఉన్న ప్రభుత్వంపై ప్రజాస్వామిక పోరాటం జరుపుతున్నారు అమరావతి రాజధానిని 3 ముక్కలు చేస్తూ బిల్లు పెట్టిన సందర్భంలో అధికార పార్టీ సభ్యులను ధీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పిన దీశాలి తనపై ప్రత్యర్థులు చేసే విమర్శలకు పనితీరులోనే సమాధానం చెప్తున్నారు అంతేగాక యువగళం పేరుతో నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తూ సాగించిన పాదయాత్ర లోకేష్ కెరీర్లోనే అత్యంత గొప్ప మైలురాయిగా నిలిచింది